చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 40 రోజులుగా లాక్డౌన్ ప్రకటించిన విషయం ప్రజలందరికీ తెలుసని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని వ్యాపార సంస్థలకు సడలింపు ఇవ్వడం జరిగిందని, కాకపోతే లాక్డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యాపార సంస్థల వద్దకు కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని, వ్యాపారులు సైతం మాస్క్ ధరించి ఉండాలని, మాస్కులు లేకుండా వచ్చిన వారికి సరుకులు ఇవ్వకూడదని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ధరించి ఉండాలని, మాస్కులు లేనిది ఎవరికి సరుకులు ఇచ్చినా వ్యాపారస్తులు మాస్కులు లేకుండా ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. శంకరపేట మండలం అన్ని దుకాణదారులకు తెలియజేసింది ఏమనగా, ఇది లాక్డౌన్ సందర్భంగా ఏదైతే నిబంధనలు ప్రభుత్వము నియమించిందో దానిని ఉల్లంఘించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కిరాణా దుకాణం యజమానులకు ఉంది. ఎందుకంటే మాస్క్ వేసుకోకుండా ఎవరైనా కిరాణా దుకాణం కానీ ఏ షాప్ కన్నా వస్తే మాస్క్ లేకుండా ఎవరికి ఎలాంటి వస్తువులు ఇవ్వద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ జుర్మానా విధించింది. ఎవరైతే మాస్క్ అయితే ఎవరు విధించారో ఏ మాస్క్ పెట్టుకోరో వాళ్ళకు 1000 రూపాయలు విధించాలని, జుర్మానా విధించాలని గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి అదేవిధంగా మీరు మాస్క్ లేకుండా వాళ్ళకి ఇచ్చారంటే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాము. సోషల్ డిస్టెన్స్ కూడా చాలా మెయింటైన్ చేయవలసి వస్తుంది. ప్రభుత్వము మనకు నిత్యావసరాల కోసము ఏదైతే మనకు నిబంధనల ప్రకారం నడవాలని చెప్పిందో ఆ నిబంధనలు మీరు పాటించవలసిందే. ఎందుకంటే డిస్టెన్స్ లేకుండా కూడా దుకాణం కూడా లేకుండా కూడా చూసుకోవాలి, లేకుండా లేకుండా దుకాణ యజమాని కూడా కేసు పెట్టి చర్యలు చట్టమైన చర్యలు తీసుకుంటాం.